యేసు క్రీస్తు నామములో ఆత్మానుసరమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆత్మానుసరమైన మర్మములు, మనము దేవుని ఆత్మను పొందుకున్నాక దేవుడిస్తున్న జ్ఞానము చేత ఎన్నో మర్మములు, ఎంతోమంది ఆయన ఆత్మను పొందుకున్నాక మరి కలదర్శనములు, ముఖాముఖి దర్శనములు, ఆయనకు వేచిన జ్ఞానము, ఆయనకు స్వరము జరిగిపోయేటి జరుగుతున్నవి. ఇంకా మన జీవితంలో ఏ అపాయం వస్తుందో తప్పించబడుట కోసము ప్రభు ముందుగానే మన జీవితంలో దర్శనముల రూపకంగా మరి మనకు చూపిస్తూ ఉంటాడు పిల్లారా. కానీ ఎంతోమంది కూడా దేవుని ఆత్మను పొందుకొని మేము దర్శనాలు చూడలేకపోతున్నాము, కళలు మా పట్ల నెరవేర్పు కాలేకపోతున్నవి, మేము దేవుని మరి ఒక స్వరము వినలేకపోతున్నాము అని ఎంతోమంది చెప్తుంటారు. కొద్దిమంది అయితే కొన్ని రోజులు విన్నాము, తర్వాత మరలా మేము వినలేకపోతున్నాము, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అని ఆలోచన అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. మన తప్పిదములను బట్టి మనం ఆయన మాట వినప్పుడు మనలో నుండి ప్రక్కనగా నిలబడి దుఃఖపడుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నాక మనము ఎప్పుడు దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు చూడాలన్నా, ఒకవేళ కలదర్శనములు నెరవేర్పు కలిగిన దర్శనాలు జరిగించబడాలన్నా, దేవుని యొక్క స్వరము వినాలన్నా, వివేచన జ్ఞానం చేత దినదినము కూడా మనము నింపబడాలన్నా, కేవలము నీవు దేవునితో ఉండే విధానం, దినదినము కూడా అధిక సమయము దేవునితో గడుపుట, నీ మనసు ఎల్లవేళలా దేవునితో ఉండుట, అలా నువ్వు ఉంటూ దేవుళ్ళు ఎక్కువగా గడుపుతూ ఎక్కువగా ప్రభుతో ఉంటూ ప్రార్థనలో అధికంగా గడుపుటే నీ జీవితంలో అధిక శక్తిని పొందుకుంటావు. ఒక దినము నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటుండగా ఒక కొద్ది మంది ఒక గుంపుగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కొద్ది మందిగా ఒక 15 మంది దాకా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీద ఒక తెల్లటి మహిమ కుమ్మరించబడుతుంది. అలా వాళ్ళు ఎన్ని గంటలు కూర్చున్నా మొదటిగా పడిన ఉంటున్న మహిమ ఇంకా రాను రాను రాను, ఆ మహిమ చాలా ఒక పొగగా ఎక్కువగా వాళ్ళ మీద కుమ్మరించబడి ఉన్నది. అలా ఎంతో వారి యొక్క ఆ రూమ్ అంతా కూడా నింపబడి ఉన్నది. అప్పటికి ఆ రూమ్ అంతా మహిమ నింపబడినప్పుడు వారి సమయాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రభు. దగ్గర దగ్గర 20 గంటల ప్రార్థన వారు చేయడంను బట్టి వారు మొదట ప్రారంభించినప్పుడు చిన్నగా మహిమ వారి మీదకి కుమ్మరించబడుతూ అలా వారు ప్రార్థించిన కొలది ఆ మహిమ ఒక పొగ చాలా ఒక ఎంత అంటే వారి మీద అధికంగా పడుతూ పడుతూ ఆ రూమ్ అంతా కూడా అసలు వారు కనపడట్లు ఒక మంచులో ఉన్నట్టుగా కనపడుతున్నారు. అలా నిండిపోయి ఉంది ఆ మహిమ. అలా వారు తర్వాత లేచి వారు వెళ్ళిపోతూ ఉంటే వారంతా కూడా ఒక మహిమలో వెళుతున్నట్టుగా కనపడుతున్నారు. నేను అలా దర్శనం చూస్తూ ఉన్నాను. ఏంటి దర్శనం ఇలా కనపడుతుంది, అలా కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగా వారు వారి గృహాలకు వెళ్ళిపోయాక కొద్దిమంది మరలా తెల్లవారు చామున మరలా వారు ఆ యొక్క స్థలంలోకి చేరుకొని వారు చీకటిగా కనపడుతుంది. ఆ సమయంలో వచ్చి అక్కడ ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు ఒక 7 మాత్రమే ఉన్నారు. ఆ 7 మీద మరలా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అలా చేస్తూ చేస్తూ మరలా వారు 24 గంటలు ప్రార్థన చేయడము, ఆ యొక్క సమయము కనపడము, ఇక వారైతే ఆ తెల్లటి పొగలో నిండుకొని మంచులాగా నిండుకొని ఒక మంటగా కనపడుతుంది. వారు అంతా కూడా మండుతున్నట్టుగా కనపడుతున్నారు. వెంటనే వారు లేచి వెళ్ళిపోయారు. అలా దర్శనం చూశాను, మరలా ఎందుకో నేను కళ్ళు ఓపెన్ చేసి మరలా ప్రార్థన చేశాను. ఇదేంటి 7 ఉన్నారేంటి, కడమ వారు ఎక్కడికి వెళ్ళారు అనుకుని ప్రభా వారిని కూడా చూపించావా ఒకసారి అని అలా ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఆ ఒక్క దినం ఇచ్చిన సమయము మరలా తరువాత ఆ సమయం ఇవ్వకపోవడం బట్టి వారి కుటుంబాలకు వెళ్ళి వారి పనిభారంలో ఉంచు ఒక సహోదరిని చూపిస్తున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయి పనిభారంలో పడిపోయి అనేక రకమైన మరి టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఇంట్లో చుట్టుపక్కనలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా ఆమె మాట్లాడుతూ ఆ యొక్క అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఆమెలో ఉన్న ఆ మహిమంతా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా కనపడుతుంది ఏమి అనేసి ఆమెలో ఉన్న మొత్తము కూడా ఆమె తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ టీవీ ఛానల్ చూస్తూ
ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆమె సమయాన్ని ఇవ్వకపోవడం బట్టి ఆ మొత్తము కూడా పైకి ఆ తెల్లటి మహిమ వెళ్ళిపోయింది. ఆమె మామూలుగా మరలా మొదటిగా ఎలా ఉందో అటువంటి స్థితికి మార్చబడి ఆమె రూపం చేంజ్ అయిపోతుంది. ఆమె అంత తెల్లగా కనపడిన ఆమె నల్లగా నలుపుగా మార్చబడుతుంది. ఇదేంటి ఇలా కనపడుతుంది దర్శనం, ప్రభుని వాళ్ళని చూపించమంటే ఇలా చూపిస్తున్నారు ప్రభు అని మరలా అలాగే ప్రార్థనలను అనుకుంటూ నేను ప్రే చేస్తుంది. ఏంటి ప్రభు ఎందుకు ఇలా చూపిస్తున్నావయ్యా అన్నప్పుడు ప్రభు చెప్తున్నారు, అదిగో నాలో ఉన్నవారు శక్తివంతులుగా ఉంటారు, నాతో ఉన్నవారు మహిమగా మార్చబడతారు. నా ఆత్మను పొందుకుని నిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటారు. కానీ ఆ గుంపులో ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళిపోయి లోకానుసారమైన జీవితము జీవిస్తుండగా నా మహిమ వారిని విడిచి వెళ్ళిపోయింది. అదిగో చూడు కుమార్తె, వారు చీకటి కమ్ముకుంటూ ఉన్నది అని చెప్పడము, దేవుని స్వరము వినిపించడము నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. వెంటనే కళ్ళు తెరిచి అటుగేటుగా చూశాను. అప్పుడు అనుకున్నాను, నిజమే కదా ప్రభా, నీతో ఉంటే మేము అధిక శక్తిని పొందుకుంటాము, నీ ఆత్మను పొందుకొని ఎల్లవేళలా నీలో ఉంటే అధిక శక్తి పొందుకొని మరి మా ద్వారా అనేక జనాంగం కూడా అద్భుతమైన మరి కార్యాలు చూడగలుగుతారు. కానీ మరలా ఆ మహిమ పొందుకున్నాక ప్రార్థన విడిచిపెట్టి లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆ మహిమను కోల్పోతారని ప్రభు చెప్పడము చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, మన జీవితాలు అలాగే ఉంటున్నాయి కదా. చూడండి, ఆదాము అవ్వని జీవితంలో ఆదాము అవ్వని దేవుడు ఎంత మహిమనుగా వారిని కుమ్మరించి మహిమలో జీవించారు. కానీ ప్రభు మరి దేవాది దేవుడు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క స్వరము వింటూ ఆయన చూసేవారు, ఆయన యొక్క వెలుగును చూసేవారు, ఆయన వెలుగును చూస్తూ ఉండేవారు. కానీ రోజు కూడా ఆదాము అవ్వతో మరి దేవాది దేవుడు మాట్లాడేవారు. ఎప్పుడైతే తప్పు చేశారో ఆ మహిమంతా కోల్పోయారు, చీకటిని కమ్ముకొని ఉన్నది. అలాగే ఇప్పుడు కూడా దేవునిలో ఉన్నప్పుడు ఆ మహిమను పొందుకొని ఆయన శక్తిని పొందుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క మహిమను శక్తిని పొందుకున్నవారు, ఎప్పుడైతే లోకానుసారమైన సినిమాలు లోకమైన పాపం లోకమైన వాటిలో జీవిస్తున్నప్పుడు ఆ మహిమ అంతా కోల్పోతున్నట్లుగా ప్రభు చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము సాతాన్ని జయించే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. ఆ మహిమ ఆ శక్తి నిజంగా ఒక ఎలా అంటే పరలోకములో ఉంచిన ఆ మహిమను కలిగిన వారిగా ఉన్నారు. ఆ విధముగా ఆ జనం కనపడ్డారు. తర్వాత చూస్తే మామూలు మనిషిగా ఆ స్త్రీ కనపడడము ఆశ్చర్యముగా ఒక మర్మముగా అనిపించింది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో దేవుని ఆత్మ పొందుకున్నవారు ఖచ్చితంగా మనము శరీర కోరికలను విడిచిపెట్టాలి. అందుకే గలతీలకు రాసిన పత్రిక 3:3 చూసుకుందాము. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరాంశముగా పరిపూర్ణులు నగుదురా, వ్యర్థమే గాని ఇవి కష్టము అనుభవించుదిరా, అది నిజముగా వ్యర్థమగున. చూడండి ప్రియులారా, ఇక్కడ మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూడండి, పరిపూర్ణులవుతారా? మొదట ఆత్మానుసారముగా ఆమె జీవించింది, ఆత్మానుసారంగా గుంపులోకి వచ్చింది, మరి అన్ని గంటలు ప్రార్థనలో ఉన్నది. తిరిగి మరలా ఆమె ఏం చేసింది? శరీరానుసారమైన జీవితములకి వెళ్ళినప్పుడు పరిపూర్ణులగుదురా అని వాక్యం సెలవిస్తుంది. కాలేరు కదా పిల్లారా, ఆత్మానుసారముగా కలిగి ఆత్మలో నిలిచి నిత్యము దేవునిలో మనము ఆయనలో ఆయనతో ఏకీభవించి ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు పరిపూర్ణులవుతాం. ఆత్మ కలిగి ఉంటేనే పరిపూర్ణులుగా అవుతాం. కానీ శరీరాశలు శరీర ఆలోచనలు కలిగి ఉంటే పరిపూర్ణులు అగుదురా అని వాక్యం చెప్తుంది. అగలే మనం పరిపూర్ణం ఎప్పటికీ కాలేము శరీర ఆశలు కలిగి శరీర కోరికలు కలిగి ఉంటే. కాబట్టి ఆ స్త్రీ మహిమను కోల్పోయింది. అంత అభిషేకం, అంత తెల్లగా, ఎంత అంటే పరలోకంలో ఉంటున్న ఆ మహిమ కలిగిన ఆత్మలైన వారు మహిమలో ఉన్నట్టుగా వారు కనపడ్డారు. కానీ ఆ స్త్రీ మొదటిగా కనపడి తరువాత తను ఏమైపోయిందంటే అంతా కోల్పోయి మామూలు మనిషిగా కనపడ్డది ప్రియులారా. దేవుని శక్తి కోల్పోయి,
దేవుని శక్తి ఉంటే ప్రతి దానిలో విజయము పొందుకుంటాం. దేవుని శక్తి ఉంటే మన నోట వచ్చు ప్రతి ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని శక్తి ఉంటే అపవాది మన ముందు కూడా వచ్చి నిలవజాలలేరడు. దేవుని శక్తి ఉంటే స్వస్థతలు, అద్భుతాలు. దేవుని శక్తి ఉంటే సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందుకొని ఆత్మానుసారమైన జీవితములో జీవిస్తూ ఆత్మలో మనము నిత్యం ఆనందిస్తూ పరిపూర్ణులుగా దేవునికి ఇష్టులుగా మనము ఆ పరిలోకపు వారసులుగా నిలిచి ఉండాలని దేవుని కోరిక. అట్టి రీతిగా ప్రతి ఒక్కరు నిలిచి ఉండాలని తల్లిగా నేను కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఆమేన్.